జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసినటువంటి యువ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఆ ఎన్నికల సరళి ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఎలక్షన్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు దాని మీద కూడా వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది యువ ఎమ్మెల్యే అభ్యర్థులు మనతో ఉన్నారు, చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగింది, ఏమని చెప్పారు మీకు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎలక్షన్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి అటు టీడీపీ వారు కానీ ఇటు వైసీపీ వారు కానీ ఒక మహిళకి టికెట్ రావడం ఏంటి, ఏ విధంగా ఆటంకం కల్పిద్దాం, జనసేనకున్న మద్దతు చూసి కానీ ప్రజాదరణ చూసి కానీ ఒక మహిళకి ఏ విధంగా ఆటంకాలు కల్పిద్దామని వారు అనునిత్యం కూడా మా ప్రచార రథాలను ఆపేయడం కానీ, పోలీస్ స్టేషన్ ముందు గంటల తరబడి నిలబెట్టడం కానీ, మైక్ సెట్లని తీసివేయడం కానీ, ఇలా అడుగడుగున ఆటంకాలు కల్పించారండి. అలాగే ఎన్నికల శంఖారావంలో ప్రచారంలో భాగంగా సార్ని ఎడుదువోలు విచ్చేసినప్పుడు కూడా చాలామంది యువతని మీటింగ్కి రాకుండా సమిష్టిగూడెం వంతెనల దగ్గర మీరు బైక్ ర్యాలీగా వెళ్తున్నారు ఇది నేరం అని చెప్పి ఆపేయడం కానీ, ఇలా అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చారండి. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా జన సైనికుల అండతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన ఆశయాలతో ముందుకు నడుస్తూ మేము ప్రచారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసాం. అలాగే అటు టీడీపీ నాయకులు కానీ ఇటు వైసీపీ నాయకులు కానీ ఒక్కొక్కరు 30 నుండి 35 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఎలక్షన్స్లో. కానీ ఒక్క రూపాయి డబ్బును కూడా పంచిపెట్టకుండా ఎక్కడ మద్యాన్ని డబ్బుని దూరంగా పెట్టి ఈసారి మేమందరం జనసేన, నేననే కాదు జనసేన తరపు నుంచి ఏ అభ్యర్థి అయినా సరే మేము గర్వంగా తలెత్తుకుని చెప్పగలం, ఈరోజు డబ్బుని మద్యాన్ని దూరంగా ఉంచి రాజకీయం చేయడం జరిగింది. టీడీపీ వారు వైసీపీ వారు ఆరోపిస్తున్నట్టుగా వీరు డబ్బులు లేవు, పక్క పార్టీలతో కుమ్మక్క అయిపోయారు అన్నది కాకుండా వీళ్ళు ఆరోపించడం వరకే అది ఉంది, కానీ ప్రజల్లో వీళ్ళు ఏదో చేస్తారు అన్న మార్పు అయితే మేము ప్రజల్లో చూసాం. మార్పుకు నాంది డబ్బుని మద్యాన్ని దూరం పెట్టి మేము ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి కూడా చూస్తే జనసేన పార్టీకి ఓటేస్తే అటు తెలుగుదేశానికి లేదంటే వైసీపీకి ఏదో కుమ్మక్క అయిపోయారు, వాళ్ళకి ఓటేసినా కూడా వాళ్ళకి సీట్లు రావు గెలవరు వేస్ట్ అని చెప్పి ప్రచారం జరిగింది. ఇది ఒక మైలుగా మీరు ఎలా ఎదుర్కొన్నారు, జనాలలోకి ఏ విధంగా తీసుకెళ్లారు దీన్ని? ఒక అంటే డబ్బు పంచిపెట్టి రాజకీయం చేయడం అనేది ఒక సంప్రదాయంగా మార్చేశారు అటు ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలు. మార్పును కోరుకుంటున్నారు. ఇలా ఎక్కడి వరకు ఈరోజు డబ్బు పంచిపెట్టారంటే 25 కోట్లు పంచిపెట్టినా 30 కోట్లు పంచిపెట్టినా ఒక ఎమ్మెల్యే తర్వాత గెలిచిన తర్వాత ఒక 50-100 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన పెట్టేసి వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు తీసుకునేలా చేస్తున్నారు. మేము అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు ప్రజలు డబ్బు గురించి అయితే ఎవ్వరు ఆశించట్లేదు. 5 సంవత్సరాలకి రోజుకి రూపాయి చొప్పున మనల్ని కొనేస్తున్నారు, మనకి 5 సంవత్సరాలకి 2000 ఇచ్చే నాయకుడు కావాలా, లేదంటే ప్రజల సంక్షేమం కోసం నెల నెల మనకి సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే నాయకుడు కావాలా, ఇదే సూత్రాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈరోజు ప్రజల మద్దతు కూడా జనసేన పార్టీకి బాగుందండి, అలాగే మహిళలు యువత కూడా పెద్దపెట్టున జనసేనకి మద్దతు ఇచ్చారు కాబట్టి మేమంతా ధీమాగా ఈరోజు అటు వైసీపీ వారిని టీడీపీ వారిని ఎదుర్కొని తలెత్తుకుని గర్వంగా నిలబడ్డాం.